తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాజ్ తరుణ్. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తూ తన కెరియర్ ను చాలా బిజీగా కొనసాగిస్తున్నప్పటికీ తన పర్సనల్ విషయాల మీద ఆయన చాలా వరకు తన కెరియర్ ని నష్టపోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇంతకు ముందు ఆయన చేసిన కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అలాగే ఇప్పుడు ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకుని తన సినిమా కెరియర్ ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు. ఇక మధ్యలో కొన్ని ఆఫర్స్ తగ్గినప్పటికీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుండడం వల్ల ఆయన మీద వచ్చిన వివాదాలు తొలగిపోతున్నాయి అని అనుకుంటున్న సమయంలో రీసెంట్ గా తన మాజీలవరైన లావణ్య వచ్చి రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ కేసు పెట్టింది. కొద్ది రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన వీళ్ల వ్యవహారం ఇప్పటికీ ఒక కొలిక్కైతే రావడం లేదు. ఈ ప్రాసెస్ లోనే లావణ్యకి రాజ్ తరుణ్ కి మధ్య చాలా రకాల వివాదాలైతే వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే రాజ్ తరుణ్ తాను ఏ తప్పు చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తాను అని క్లారిటీ ఇస్తున్నారు. ఇక లావణ్య కూడా రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకున్నాడు అని, 3 సార్లు అబార్షన్ కూడా చేయించాడు అని తన వర్షన్ కూడా తను చెబుతుంది. ఇదిలా ఉంటే ఆమె చెప్పేదంతా అబద్దమంటూ రాజ్ తరుణ్ ఫ్రెండ్ అయిన ఆర్జే శేఖర్ బాషా కొన్ని న్యూస్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు లావణ్య, ఆర్జే శేఖర్ బాషా ఇద్దరూ ఒక న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్నారు. అందులో శేఖర్ బాషా చేసిన కొన్ని కామెంట్స్ వల్ల కోపం వచ్చిన లావణ్య అక్కడే అతని చెప్పుతో కొట్టడం సంచలనాన్ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా అదే న్యూస్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక మొత్తానికైతే లావణ్య రాజ్ తరుణ్ తనని కావాలి అంటుంది, అలాగే రాజ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని, తనని ఎలాగైనా సరే నేను దక్కించుకుంటాను అని ఓపెన్ గా చెప్తూనే దానికోసం ఆమె చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ కూడా ఆమె కరెక్ట్ పర్సన్ కాదు అని, ఆమెకు చాలా చెడు అలవాట్లు ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నాడు. అలాగే ఆమెను ఉద్దేశించి మీడియా ముందు అరుస్తూ చెప్పినంత మాత్రాన అబద్దాలు నిజం అయిపోవంటూ కామెంట్లు చేస్తున్నాడు. అలాగే రాజ్ తరుణ్ ఎలాగైనా సరే ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరికీ జరుగుతున్న ఈ సంగ్రామంలో రీసెంట్ గా లావణ్య మళ్లీ రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ కోసం రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఆయన తిరగబడరా సామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ ఈ విషయానికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నమైతే చేశారు. ఇక తాను చెప్పాలనుకున్న ప్రతిదీ కోర్టులోనే చెప్తాను అని, ప్రూఫ్లను కూడా అక్కడే సబ్మిట్ చేస్తాను అని చెప్పాడు. మరి వీళ్ల వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి మరి.